హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారుతున్నటువంటి వాతావరణం, దిశను మార్చిన అల్పపీడనం, పలు జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదు అయితే మరింకెందుకు ఆలస్యం అండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దిశను మార్చి బంగ్లాదేశ్ వైపుగా విస్తరిస్తుంది. దీంతో అనుకున్న స్థాయిలో రాయలసీమలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మాత్రం ఉత్తర పుదుచ్చేరి వద్ద తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో తీవ్ర వాయుగుండంగా మారినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లు, మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. కడప, కర్నూలు, అనంతపురంలో రేపు తెల్లవారుజామున మోస్తరు వర్షాలు నమోదైతే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల చిరుజల్లు కురుస్తాయి. అతి భారీ వర్షాలు కురవాలంటే మరొక వారం రోజుల సమయం అయితే పడుతుంది. రాయలసీమ జిల్లాలో మార్చి మూడో వారంలో భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక దీనికి తోడుగా మనకి శీతల గాలులు కూడా నేరుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు, టెక్కలి, సీతమ్మధార, ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, లంబసింగి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాత్రి సమయంలో చలి తీవ్రత పెరుగుతుంది. గత వారంతో పోలిస్తే పగటి సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ మధ్యాహ్నంలో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.